హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్షేడెస్. ఈరోజు నేను బియ్యం పిండితో నేను ఒక స్వీట్ ఈజీగా హెల్దీ అండ్ స్వీట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నేను తురుముకున్న బెల్లాన్ని వేసుకున్నాను. అలాగే వేయించుకున్న నువ్వుల్ని మనకి స్వీట్ చేసుకునే అంత క్వాంటిటీ మనకి ఎంత కావాలంటే అంత నేనైతే ఒక కప్పు నువ్వుల్ని అలాగే ఒక కప్పు వచ్చేసి బెల్లాన్ని తీసుకున్నాను. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, మనకి ఉండ అయ్యేలా ఉండాలి. దీంట్లో ఎటువంటి ఏమీ ఇంక యాడ్ చేయని అవసరం లేదు. నువ్వులు, బెల్లం ఈ రెండు అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వుల్ని కాస్త దూరంగా వేయించి గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే ఇలా పచ్చి నూకలు కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను అది పక్కన పెట్టేసుకున్నాను ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుని. ఇంకా ఒక కప్పు వచ్చేసి బియ్యం పిండి తీసుకున్నాను వేరే బౌల్లోకి. ఇందులోకి చిటికెడంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా స్పూన్తో కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొంచెం హాట్ వాటర్, మరీ బాగా వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా కొంచెం వేడిగా ఉండేలాగా వాటర్ని హీట్ చేసుకుని కొద్ది కొద్దిగా ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొద్ది కొద్దిగా వేసుకున్నాను. ఇది మనకి ఫెస్టివల్ టైంలో దేవునికి నైవేద్యం కింద, లేదంటే మనకి ఇలా మనకి తినాలనిపించినప్పుడు స్వీట్గా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. లోపల స్టఫింగ్ మనకి నువ్వులు బెల్లంతో మనం సిమ్మిల్లా చేసుకుని పెట్టుకోవచ్చు, లేదా పల్లీలు బెల్లం పెట్టుకోవచ్చు, ఇంకా లేదంటే కొబ్బరి బెల్లంతో పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఈ లోపల ఏ స్టఫింగ్ అయినా పెట్టుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు చేత్తో కలిపేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనకి చపాతీ పిండి ఎలా కలిపేసుకుంటామో అలాగా ఉండలా చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని చాలా ఈజీగానే మనకి ఉండలా అయిపోతుంది. మరి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. చూసారు కదా, చక్కగా పిండి అనేది రెడీ అయిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టేసుకుంటాను అలాగా. చూసారు కదా, పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో. చూసారు కదా, ఇలాగ నేను రౌండ్గా ఇలాగ బాల్లా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ మిక్స్ గ్రైండ్ చేసుకు పక్కన పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాను రెండు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మధ్యలో ఇలాగా ఒత్తుకుని చిన్న చపాతీలాగా ఇందులోకి నేను స్టఫింగ్ బాల్లా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాల్లా చేసుకుని మనం ఇలాగ ఫోల్డ్ చేసుకోవడమే. మధ్యలో మనం ఇలాగ ఉండలా చేసుకొని మనం బుల్లెట్ షేప్లో చేసేసుకుంటున్నాను ఇలాగ. చూసారు కదా, ఇలా బుల్లెట్లా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. మళ్ళీ అలానే సేమ్ ప్రాసెస్లో మిగతావన్నీ కూడా రెడీ చేసుకోవడమే. నేను కొంచెం పెద్ద చేసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ది కొంచెం చిన్నగా చేయడం వల్ల స్టఫింగ్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి కొంచెం పెద్దగా చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా అన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగే మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను. స్టఫింగ్ మనం ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు, అంటే కొబ్బరి బెల్లం లేదంటే పల్లీలు అలాగా పెట్టుకోవచ్చు స్వీటు.
ఇలా బుల్లెట్ షేప్లో అన్నీ కూడా రెడీ చేసుకుని ఇంకా లాస్ట్ ఉండ చేస్తున్నాను. ఇలా ఇవన్నీ కూడా చేసేసి ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. పెద్ద పని ఏమి కాదు. ఇలా మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అందులో నేను 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. పై రేకు మాత్రమే, అడుగు రేకు ఏం అవసరం లేదు, పైన రేకు మాత్రమే ఇలా పెట్టుకుంటే మనకి బాయిల్ అయినప్పుడు ఆ వాటర్ అనేది వీటికి తడి అవ్వకుండా ఉంటుంది. మన పైన ప్లేట్ అయితే సరిపోతుంది. సెకండ్ లాస్ట్ ప్లేట్లో పెట్టకుండా ఉండి ఇలా పై ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక్క 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనకి ఆవిరికి ఉడికితే ఈ స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, రెడీ అయిపోయా. ఒక్క 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్ మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారేంత వరకు కూడా అలానే ఉంచేసాను. ఇప్పుడు కొద్దిగా గోరవెచ్చుకున్నాయి కదా, వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను. హెల్దీ, మనకి బెల్లం, ఐరన్, ఇంకా నువ్వులు కూడా మనకి చాలా మంచి తింటే రైస్ ఫ్లోర్ కూడా మనకి మంచిదే కాబట్టి మనకి హెల్దీగా పిల్లలకి స్వీట్ కింద పెట్టవచ్చు. చాలా మనకి తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేస్తే మనకి చాలా చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం